అర్థం తెలిసిపోయింది. మీరు భోంచేసిన విస్తరాకు కడగడం, అక్కడ దాయడం, మళ్ళీ భోజనానికి ఇక్కడ పెట్టడం, కడగడం, మళ్ళీ అక్కడ దాయడం, ఇదే కదా నా డ్యూటీ. అవును కథ మరి తెలుసు కడగలే. కానీ జాగ్రత్త, ఆకు చిరిగిందా? నా పని గోవింద మామగారు, ఆరు నెలలు ఒకే ఆకులో భోంచేస్తే పక్షవాతం రాదని వాడెవడో చెప్పడం ఏమిటి? నెల రోజుల నుంచి ఈ ఆకు తీసుకెళ్లి కడగడం, అక్కడ పెట్టడం, మళ్లీ భోజనానికి ఇక్కడ పెట్టడం, కడగడం, మళ్లీ అక్కడ పెట్టడం, ఏంటండి ఇది? ఎవరైనా వింటే మామూలుగా నవ్వరు. ఇంకా దేంతోనే నవ్వుతారు అంటే నేను అనలేండి. అంజుడు వాళ్ళు రాలిపోతాయి. ఎవడ ఏమనుకుంటా నాకేంట్రా, నా పద్ధతి నాదే, నీ డ్యూటీ నీదే. కానీ జాగ్రత్త, ఆకు చెరుగుతుంది. అదిగో ఉడుగుతా. నమస్కారం అండి. రారా నాగరాజు, రా కలెక్షన్ ఎంత? ఇదిగోండి పుచ్చుకోండి. ఏంట్రా రోజు రోజుకి కలెక్షన్ ఎలా తగ్గిపోతుంది సార్? నన్నే అనుమానిస్తున్నాను సార్. కావాలంటే టికెట్లు చూసుకోండి సార్, టాలీ చేసుకోండి, కరెక్ట్ గా సరిపోద్ది. అదేంట్రా, మిగతా బస్సుల వాళ్ళ కలెక్షన్లు బానే ఉన్నాయి కదా. అంటే మన బస్సులో తేడా ఉంటుందండి. మన బస్సులో లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ సపరేట్ గా సీట్లు పెట్టాం కదండి, మిగతా బస్సులో కంబైన్డ్ కట్టారండి. మరి మన బస్సులో టచింగ్ సీన్స్ ఉండవు కదండి, అందుకని కలెక్షన్లు పడిపోతున్నాయండి సార్. ఏంటండి బ్రాందియా ఇసుకి అండి? ఏంట్రాసా చవరుకోండి సార్. ఏంటండి మీరు ఏం చేయండి, మీరు బస్సు ఓనర్ అండి, నేను ఆఫ్టర్ ఆల్ కండక్టర్ అండి, నేను మీ ముందు తాగుతండి. తప్పు కదండి. తప్పే రోయ్ అయ్యగారండి, ఇంత కాస్ట్లీ ఇసుకి తాగుతున్నారు కదా, అందులోకి మిక్చర్ నంచుకుంటారా? ఏ ప్రాన్స్ చికెన్ తినాలండి. అవును రాయ్, భలే గుర్తుచేసా, లోపల పుంజు మాంసం ఉంది రా ఫ్రై, తీసుకొస్తానండి. వెళ్ళండి వెళ్ళండి, ఏం చేసి తీసుకురండి, లేట్ అయినా పర్లేదండి. మందేదిరా? ఏం మందు? శ్రీశైలం మందురా. శ్రీశైలం మందు నేను తగేసాను కదా. శ్రీశైలం మందు నువ్వు తగేసావా? ఏయ్ నెంబర్ ఆఫ్ టైమ్ సడక్రా, నాకు ఇరిటేషన్ ఎక్కువ. శ్రీశైలం మందు నేను తగేసాను రా. ఎంగటరత్నం అంటే తగేసావా అంటే రా అంటే అన్నావు. మందులో ఉన్నా కదా సరిపెట్టుకున్నాను. నీ అవ్వా నన్ను పేరు పెట్టి పిలుస్తారా? అరే ఎంగటరత్నం, బ్రహ్మాండ పూర్తి చేసి చెప్తున్నాను రా, మందు చాలలేదురా, ఓ బాటిల్ కొనిపెడతా. డబ్బులు లేవు. ఏంట్రా డబ్బులు లేవా? లేవురా. ఏం చేసావమ్మా? అయిపోయి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు బస్సులో టికెట్ టికెట్ అని కాకిలా అరిసి డబ్బులు తీసుకొచ్చి నీ చేతిలో పెడితే ఇంట్లో పెట్టి తాళం వేసి డబ్బులు లేవంటే ఎలా కుదురుతుందిరా? కమ్మాన్ వెళ్ళి తీసురా. తేనరా తేవా చంపేస్తాను రే, నా సంగతి నీకు తెలీదు, వెళ్ళి తీసురా. తాగేస్తున్నావు కాబట్టి వదిలేస్తున్నాను, నీ సంగతి తర్వాత చెప్తానురా. ఏంట్రా నువ్వు చెప్పేది నా సంగతి తర్వాత? నేనంటే తాగేస్తున్నానంట, ఈడు మాత్రం మందు మీద లేడంరా. ఇదంతా ఎవడు తాగడరా? రే నాతో పెట్టుకోరా రే, ఇలాంటి కార్లు బస్సులు పది కొండరా నేను. నా చెల్లి రోజావి నాలో ఉన్నావి. అమ్మో సాగరే, please share, like, subscribe and hit the bell icon. Please continue to watch the video. పాపం పోయిన మంచి ఎవరు బాబు? నేను ఇప్పుడు జాయిన్ అయ్యానండి, డీటెయిల్స్ నాకు తెలియదు. మోసేవాళ్ళు ఎవరో సేవానికి తెలియదు, ఎవరో మోసేవాళ్ళకి తెలియదు. ఏడబర్లేదు ఏడబోక బాబు. అన్నట్టు ఈ మరమరాలు పైసలు చల్లే కార్యక్రమం లేదా? ఆ విషయం నాకేం తెలీదు. అలాగే నువ్వేం బాధపడకు బాబు. ఏంటో పోయిన వాళ్ళు తిరిగి వస్తారటండి. మరి ఈ చిల్లర చల్లే కార్యక్రమం ఏం పెట్టలేదు, మర్చిపోయారా? ఈ చచ్చినోడు మా అందరి దగ్గర అప్పులు చేసి అవి తీర్చకుండానే చచ్చూరుకున్నాడు. పైసలు ఏమైనా చల్లుతారేమో ఏరుకుని జమ చేసుకుందామని మేము వస్తే మమ్మల్ని అడుగుతావేంటయ్యా? బాబు ఒకసారి ఆపండి, ఆపండి. కారణ జన్ముడయ్యా ఈయన, నమస్కారం చేసుకుంటే బెటర్.
నమస్కారం అప్పులప్పారావు గారు. వీడమ్మ కడుపు మాడా, మనకు తప్పుతుందా ఈ కర్మ? పదడే పదడే అమ్మయ్య, వెళ్ళిపోడు. నైసారు కొంచెం పట్టుకోండి, ప్యాంట్ జరిపోతుంది. ఏమిటి బాబు, పేపర్ చదువుతున్నావా? అదే అక్షరాలు లెక్క పెడుతున్నారు కదండి. తప్పు కదటే, అలా అనొచ్చా? నువ్వేం అనుకోవద్దు బాబు, ఒట్టి వసపెట్ట. పర్వాలేదులేండి, ప్రతి ఇంట్లోనూ ఇలా చెవుకోసిన మేకలా మాట్లాడేవాళ్ళు కనీసం ఇంటికి ఒకరైనా ఉంటారు. అంతెందుకు, మా ఇంట్లో మా చెల్లెలు. చెల్లెలా? అదేమిటది, అక్కయ్య అన్నట్టు గుర్తు? అదే, అవునవును, అక్కే అక్కే, కరెక్ట్ కరెక్ట్. ఎంతైనా బిందు నా మరదలు కదండి. శుభం బాబు, నేను అడుగుదాం అనుకున్నది నువ్వే చెప్పేశావు. అయితే మీ నాన్నగారితో మాట్లాడమంటావా? అబ్బే మీరెందుకులేండి, అన్నట్టు ఈ రోజు రాత్రికి ఊరెళ్ళి మా నాన్నతో అన్ని సంగతులు చెప్పి మీకు ఫోన్ చేస్తాను. అర్జెంట్ గా ఈ గుడ్ న్యూస్ అక్కతో చెప్పాలి. అక్క, అక్క, ఏమిటే నీ రిజల్ట్స్ వచ్చేసాయి, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. నాకు రిజల్ట్స్ రావడం ఏంటి, నేను పాస్ అవడం ఏమిటి? ఏమిటి ఆ పిచ్చి మాటలు? ఇవి పిచ్చి మాటలు కావమ్మా, నీ పెళ్లి మాటలు. ఆ మోహన్ అంగుడికి నువ్వు నచ్చావట, వాళ్ళ డాడీతో మాట్లాడి తీసుకురావడానికి ఈ రాత్రికే వెళ్తున్నాడు. దొంగ 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 దొంగ, పట్టుకోడు 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 పట్టుకోడు, ఆగరే ఏంటి మాస్టారు, ఏం జరిగింది? నా మొహం జరిగింది, నా పరుసు కొట్టేసి ఆడు పారిపోతుంటే ఆడు పట్టుకోకుండా నన్ను పట్టుకుంటాడే బాబు. అయితే పరిగెత్తండి. ఆగు, ఏట్రా, ఏడు పరిగెత్తిది? ఆడ పక్కూరికి వెళ్ళిపోయి ఉంటాడు, ఆడు పట్టుకోమని నన్ను పట్టుకున్నావు. పక్కోడు తోకడం నీకు చే, వెళ్ళిపో రే, నా పరువు అంతా పరసం అందరూ నేను, ఆగరే. మాయ్ అరే, అన్ని సిద్ధంగానే పెట్టింది. చెల్లి పడిందే, కట్టుకున్న పెళ్ళాన్ని తినే ఆకుని మార్చకుండా ఉంటే నీ ఆరోగ్యం చాలా బాగుంటుంది ప్రకృతి వైద్యుడు చెప్పాడు. అది ఎలాగో పోయిందనుకో, మరి చిరిగిపోయింది. అమ్మో, నా ఆరోగ్యానికి ఏమైనా అయిపోతే దీనికి అసలు రిపేర్ చేస్తా. ఆగో, ఏదో కుక్కను చూసి పారిపోయినట్టు పక్క పోతాడరా. సారీ, అదే కళ్ళారిపోడు కొంపలారుపుతాడని. సర్లే, నేంట బాత్రూమ్ లోకి కాలు కడుకొస్తా. అమ్మాయి స్నానం చేస్తుంది, కాస్త భోజనం ఏర్పాటు చూడు. అలాగే మామాసి. జోరుగా హుషారుగా షికారు పోదమా. హాయ్, ఆకేది ఇక్కడ కూడా లేదే, కొంప మునిగింది. పులిస్తరాక ఏమైనట్టు, ఆకుపోతే నాకు మూడిందన్నమాటే. పూర్ణ షీ, పూర్ణ పూర్ణ పోయింది. ఏం పోయింది? నా ఫ్యూచర్, మీ నాన్న తినే ఆకు. చిచి, మీ నాన్న రోజు అన్నం తినే ఆకు కనిపించట్లేదే. ఇప్పుడు ఎలా మరి? అదే నా బాధ, ఆకు పోయిందని తెలిస్తే 14 ఏళ్లు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయిస్తాడే నీ ఫాదరు. అది కాదండి, ఇంకేం చెప్పొద్దు, నే చెప్పేది విను. మీ నాన్న వస్తాడు, వంట అవ్వలేదని 10 నిమిషాలు అలా కూర్చోబెట్టు, ఈలోపు ఆకు ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తా. ఈ ఆకు వేటలో నాకు విజయం కలగాలని ఆశీర్వదించు. చిచి, నువ్వు నా పెళ్ళని కదూ, వెళ్ళొస్తా. ఆకు, నువ్వు ఎక్కడికి ఎగిరి పోకు. చమత్కారివి, నిత్యం దీంట్లో తింటూ నా చేత కడిగిస్తూ మళ్లీ తింటూ మళ్లీ కడిగిస్తూ అపురూపంగా చూసుకుంటావే. ఆకు ఆకు అంటే ఇది నేను రోజు భోంచేసాకేనట. నీ మీద ఒట్టు, నీకు అనుమానాలు వద్దు, సుష్టిగా భోంచే. అల్లుడు, నువ్వు భలే మోసగాడు భయ్యా. మాకే టోపీ వేద్దామని చూసావే. టోపీయా? మరి ఇవాళ ఆకు విషయంలో మోసం చేసిన వాడివి, రేపు నా కూతురు విషయంలో మాత్రం మోసం చేయమని గ్యారంటీ అంటే. మావయ్య, ఏంటా ఆవేశం? ఆకు చినిగిపోద్ది. చిరిగిపోతే నాకేంటి, నలిగిపోతే నాకేంటి, నా ఒక్కనప్పుడు
ఈ ఆకు నీది కదా? కాదు. మరి రోజు తింటూ ఫోన్ చేయడం కరిగించాం, మళ్ళీ ఫోన్ చేయడం కరిగించాం, చేస్తూ అపురూపంగా చూసుకుంటున్నానే ఇదేనా ఆకు? దీనికి కాస్త చిల్లి పడితేను తొమ్మ బంక పెట్టి కాగితం అంటించి ప్యాచ్ వర్క్ చేయండి. ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్. ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ ద వీడియో.